నమస్కారం, సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈరోజు తెనాలి, రేపు గుంటూరులో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన, పలు పార్టీల నేతలు టీడీపీలో చేరిక. ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు, గుంటూరు పార్లమెంటుకు 30 మంది, 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు బరిలో నిలిచిన 132 మంది అభ్యర్థులు. పేదల భవిష్యత్ మరో 2 అడుగులు ముందుకు వేసేలా 2024 మేనిఫెస్టో, పొన్నూరు ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్. తాడికొండ నియోజకవర్గంలో కోలాహలంగా టీడీపీ ఎన్నికల ప్రచారం, రాష్ట్రాభివృద్ధి ఎన్డీఏ కూటమితోనే సాధ్యమని గుంటూరు టీడీపీ పార్లమెంటు అభ్యర్థి పెమ్మసాని వెల్లడి. టీడీపీ హయాంలోనే ముస్లిం మైనారిటీలకు మేలు జరిగింది, వైసీపీ అరాచక పాలనతో ప్రజలు విసికెత్తారన్న శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గానికి మొత్తం 47 నామినేషన్లు రాగా, స్కూట్నీలో 34 ఆమోదించారు. 4 అభ్యర్థుల నామినేషన్లు ఉపసంహరించుకోగా 30 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. అలాగే తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గానికి 10 మంది, మంగళగిరికి 40 మంది, పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గానికి 14 మంది పోటీలో ఉన్నారు. తెనాలి నియోజకవర్గంలో 13 మంది అభ్యర్థులు పోటీ పడనున్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గానికి 13 మంది, గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి 28 మంది, గుంటూరు తూర్పు నియోజకవర్గానికి 14 మంది పోటీలో నిలిచారు. మే 13న ఎన్నికలు జరగనుండగా జూన్ 4న కౌంటింగ్ చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు తెనాలి, రేపు గుంటూరులో పర్యటించనున్నారు. సాయంత్రం 5:15 హెలికాప్టర్లో సుల్తానాబాద్లోని హెలీప్యాడ్కు చేరుకుని అక్కడి నుంచి రోడ్ షో నిర్వహిస్తూ మార్కెట్ కూడలికి వస్తారు. అక్కడ జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఈ మేరకు సభ ఏర్పాట్లను తెనాలి కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, నాదెండ్ల మనోహర్ ప్రజాగలం రోడ్ షో, బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ, మన సత్తా చాటి చంద్రబాబు పర్యటనను విజయవంతం చేసి ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలన్నారు. తెనాలిలో అధికార వైసీపీకి గెట్టు ఎదురుదెబ్బ తగిలిందని, సొంత సామాజిక వర్గానికి చెందిన ముఖ్య నాయకులే పార్టీని వీడి జనసేన కండువా కప్పుకుంటున్నారన్నారు. మరిన్ని వలసలు త్వరలో జరగనున్నాయన్నారు. తాడికొండ నియోజకవర్గం మేడికొండూరు మండలంలో గుంటూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, తాడికొండ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ అట్టహాసంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో ప్రచార రథానికి అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ప్రజల ఆస్తులను దోచుకునేందుకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను వైసీపీ ప్రభుత్వం అమలు చేయాలని చూస్తుందని పెమ్మసాని విమర్శించారు. ఎన్డీఏ కూటమితోనే రాష్ట్రం అభివృద్ధి చెందడంతో పాటు యువతకి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. నీళ్లు వచ్చే బాధ్యత కూడా మేము ఇద్దరం తీసుకుంటాం, మిగిలిపోయిన రోడ్లు. కాబట్టి మీరు అందరూ కూడా పేదవారు ఎవరైతే ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి గారు ఇదేదో పెత్తందారులకి పేదలకి మధ్యనే ఇటువంటి ఒక యుద్ధం లాగా ఆయన సృష్టించాలనుకుంటున్నారు. అలాంటి వ్యక్తులకి మీరు నమ్మి ఓట్లు వేయవద్దు. మధ్యాహ్నం పూట 5 రూపాయలకి మంచి భోజనం, ఈ రాష్ట్రం మీద తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో ఎంతో మంది అన్నదానం చేస్తా ఉంటే దొరికేటువంటి అన్నం అన్నా క్యాంటీన్ లో ఉండేది. మరి అన్నా క్యాంటీన్ లో నువ్వు తప్పించావంటే నువ్వు పేదల పక్షపాతి ఎలా అవుతావు? ఏ విధంగా ఈ నిర్ణయాన్ని నువ్వు సమర్థించుకుంటావు జగన్మోహన్ రెడ్డి? విలువలు, విశ్వసనీయత లేని టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికలు అయ్యాక మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేస్తారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు.
పొన్నూరులో ఎన్నికల ప్రచారాన్ని సీఎం జగన్ నిర్వహించారు. గుంటూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి కిలారి రోసయ్య, పొన్నూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి మురళీలను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు తాను ఈ పథకాన్ని ప్రవేశపెట్టా అని చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నారని చెప్పారు. 58 నెలల వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేసినట్లు వివరించారు. తనను బచ్చా అంటున్న చంద్రబాబు ఎందుకు కూటమిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారో ప్రజలకు చెప్పాలని జగన్ నిలదీశారు. నువ్వు 14 ఏళ్లు చెయ్యకపోగా ఇప్పుడు ఎన్నికల వేళ ప్రజలను మళ్లీ మోసం చేసేందుకు జగన్ 5 సంవత్సరాలలో చేసిన ఈ పథకాలనే నువ్వు కూడా చేస్తాను అని చెబుతున్నాను అని చెబుతున్నావు అంటే దాని అర్థమేమిటి అని అడుగుతా ఉన్నాను. ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు ఎవరు బచ్చా, ఎవరు లీడర్ అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి నసీర్ అహ్మద్ విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారం విస్తృతంగా కొనసాగుతుంది. మాజీ శాసనమండలి చైర్మన్ షరీఫ్ తో పాటు మాజీ డిప్యూటీ మేయర్ గౌస్, ఇతర నాయకులు పాల్గొని సూపర్ 6 పథకాలను గడప గడపకు తిరిగి ప్రజలకు వివరించారు. మరోసారి వైసీపీని గెలిపించేందుకు ప్రజలు సిద్దంగా లేరన్న నాయకులు రాష్టాభివృద్ది చంద్రబాబుతోనే సాధ్యమని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్న ప్రజా సమస్యలపై నసీర్ నిరంతరం పోరాటం చేశారని చెప్పారు. నసీర్ మీద మంచి అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. మా ముందు తిరిగిన కుర్రాడు, మంచివాడు, ఓడిపోయినా కూడా ఎక్కడ కూడా వెనక్కడ వేయకుండా 5 సంవత్సరాల నుంచి మా సమస్యలు పట్టించుకుంటున్నాడు. గతంలో 2 సార్లు ముస్తఫాకే అవకాశం ఇచ్చాం, ఈసారి నసీర్కి తప్పనిసరిగా గెలిపించి అసెంబ్లీకి పంపిస్తాం అని ఈ ప్రాంతం ప్రజలు చెప్తున్నారంటే మరి నసీర్ గెలుపుకి ముస్లింలు పూర్తిగా ఏకమయ్యారు. ముస్లింలే కాదు, మరి హిందూ సోదరులు ఎవరైతే ఉన్నారో, తెలుగుదేశం పార్టీ అభిమానులు అందరూ కూడా ఈసారి తెలుగుదేశం పార్టీని గెలిపించాలి, నసీర్ని మరి అసెంబ్లీకి పంపించాలనే ఉద్దేశంతో ఉన్నారు. ముఖ్యంగా జనసేన పార్టీ మరి ఈరోజు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆ పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో 100కి 100% తెలుగుదేశం పార్టీకి బలపరచాలనే ఉద్దేశంతో ఉన్నారు. యువకుడు ఉత్సాహంతుడు, సమస్యలు తెలుసుకొని ముందుండి సమస్యని పరిష్కరించే వ్యక్తి నసీర్ అహ్మద్ గారిని మేము గెలిపించుకుంటామని ప్రతి ఒక్కరు కూడా ముక్తాఖండంతో ముందుకొచ్చి చెప్తున్నారు. చాలా సంతోషకరం. గత 10 సంవత్సరాలుగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. అదేవిధంగా సమస్యలపై ఎటువంటి ప్రశ్నలు కూడా అసెంబ్లీలో మాట్లాడిన విధంగా ఈరోజు మన ఎమ్మెల్యే గారు ఉన్నారు. మన నసీర్ అహ్మద్ గారిని మంచి మెజారిటీ గెలిపించి అసెంబ్లీ పంపిస్తే వారు మన గుంటూరు నియోజకవర్గ గొంతుని అసెంబ్లీలో వినిపిస్తారని నేను కోరుకున్నాను. ఇండియా కూటమి అభ్యర్థి మస్తాన్ వలీ తూర్పు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆటోనగర్లో పర్యటించారు. అక్కడి కార్మికులను కలుసుకుని సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా పలువురు కార్మికులు మస్తాన్ వలీ ఎమ్మెల్యేగా ఉన్న హయాంలో జరిగిన అభివృద్ధిని గుర్తుకు తెచ్చారు. అభివృద్ది జరగాలంటే కాంగ్రెస్ రావాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మస్తాన్ వలీ మాట్లాడుతూ గత పాలకులు ఆటోనగర్ అభివృద్ధిని విస్మరించారని ఆరోపించారు. ప్రధాని మోదీ పాలనలో అన్ని రంగాలు కుదేలయ్యాయని మండిపడ్డారు. ప్రతిరోజు 100,000 రూపాయలు పెట్టి నీళ్లు కొనుక్కునేటటువంటి దౌర్భాగ్య పరిస్థితి. ఈ 100,000 రూపాయలు ఎక్కడ పోతా ఉన్నాయి? ఎవరి జోబులు నింపటం కోసం ఇవాళ ఉన్నటువంటి పాలకులు స్వార్థంగా ఆలోచిస్తున్నారు. అంటే ఆటోనగర్లో ఉన్నటువంటి ఈ 100,000 మందిని, ప్రతిరోజు వచ్చే 50,000 మందిని, 100,000 రూపాయలని ఈ పోటీ చేసేటటువంటి అభ్యర్థులు వ్యాపారస్తులకి, నీళ్లు వ్యాపారం చేసేటటువంటి వాళ్ళకి కొమ్ముగాస్తున్నారు అనేటటువంటి స్పష్టంగా కనపడతా ఉంది. ఇవాళ ఆటోనగర్ ప్రజల ఆలోచనలో ఉన్నారు. తప్పకుండా రేపు 13వ తారీఖున బుద్ధి చెప్పడం కోసం, కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడటం కోసం ఎక్కడ పట్టినా కాంగ్రెస్ ఆనాభాయ్, ఇస్ దఫా కాంగ్రెస్ పార్టీ జీతనాభాయ్,
కాంగ్రెస్ ఆయుతోచు భాయిచారా ప్యార్ మొహబ్బత్ అనేటటువంటి మాట ఆటో నగర్లో ప్రతి ఒక్కళ్ళ నోట వస్తున్నటువంటి మాట. వైసీపీ మోసపూరిత మేనిఫెస్టోను ప్రజలు గమనించాలని జనసేన జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు కోరారు. గుంటూరులోని జిల్లా పార్టీ కార్యాలయంలో గాదే వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. 2019 మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండానే 99% హామీలు అమలయ్యాయని సీఎం జగన్ ప్రకటనలు చేయడం సిగ్గుచేటన్నారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను దారిమళ్లించింది వాస్తవం కాదా అని నిలదీశారు. 2019లో ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఆయన పాపం చెప్తాడు కదా మాట్లాడితే, నాకు ఇది ఒక బైబుల్, ఇది ఖురాను, ఇది భగవద్గీత, నేను అట్లా ఫీల్ అవుతాను, నాకు విశ్వసనీయత ఉంది, నాకు నిజాయితీ ఉంది, దానితో నాకు పౌరుషం కూడా ఉంది, నేను సింహాన్ని నేను చెప్పుకుంటున్నాడు కదా, నేను అసలు నిజాతీయ పరుణ్ణి, మాట ఇచ్చానంటే గొంతైనా కోసుకుంటా కానీ మాట తప్పను, ఇవి ఆయన వాడే డైలాగులు. విలువల లేని అబద్ధాలతో కూడినటువంటి ఒక మేనిఫెస్టో అనేది చెప్పేసి ఒక కరపత్రాలను తయారు చేసి దీన్ని తీసుకొచ్చి మాట్లాడితే మత గ్రంథాలు వదిలిస్తాడు ఆయన. ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా ఒకసారి అర్థం చేసుకోండి, ఒకసారి ఏదో పెంచేసమనం కానీ పెంచేసమనం కాదు. దాంట్లో ఉన్నటువంటి మనం చెప్తాం భారతంలో అశ్వత్థామాత అని చెప్పేసి ధర్మరాజులు అంటాడు అబద్ధం ఆడుతూ ఎవడు కినిపించకుండా కుంజరహం అంటాడంట. ఆ పందాన్ని ఇక్కడ కూడా పైన చూస్తేనేమో ఎర్రింకులేనేమో పెంచేసినట్టుగా ఉంది, కింద చూస్తే పచ్చింకులేనేమో ఇప్పుడు ఈ వచ్చేవి కలిపితే కనుక అంత అవుతుందంట. మంత్రి విడుదల రజని ఆస్తుల చిట్టా ఎంతో పశ్చిమ ప్రజలకు చెబితే వారు కూడా కోటీశ్వర్లు అవుతారు కదా అంటూ పెమసాని చంద్రశేఖర్ కన్నా లక్ష్మీనారాయణ చమత్కరించారు. రజనీ గారిని నిన్న ఎలక్షన్ అఫిడవిట్ రిలీజ్ అయింది. ఆమెకి 2019కి ముందు ఆదాయం లేదంట. ఓకే, 2019 2024 మధ్య ఆదాయం 25 లక్షలు చూపించారు. ఆస్తులు ఎంత ఉన్నాయంటే 18.79 కోట్లు అంటే దాదాపు 19 కోట్లు. మీ ఆదాయం 25 లక్షలు అయితే 18 కోట్ల రూపాయలు ఆస్తులు ఎలా వస్తాయి? ఆ చిక్క ఏదో చెప్తే ఈ చుట్టుపక్కల నల్ల చెరువులో ఉన్న వాళ్ళంతా కూడా కోటీశ్వరులు అయిపోతారు కదా, అవుతారా లేదా? రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. ఎండలకు తోడు పలు ప్రాంతాల్లో వడగాల్పులు వీస్తున్నాయి. బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడుతున్నారు. 2 రోజుల పాటు ఎండలు తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వృద్ధులు పిల్లలు అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో మైనారిటీల సంక్షేమం సంక్షోభంలో మునిగిపోయిందని ముస్లిం మైనారిటీ నాయకులు మహ్మద్ ఫారూక్ షిబ్లీ అన్నారు. మైనారిటీలకు 4% రిజర్వేషన్లు టీడీపీ పూర్తి స్థాయిలో అమలు చేసిందన్నారు. బ్రాడీపేటలో ముస్లిం మైనారిటీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఏపీలో ముస్లిం మైనారిటీల సంక్షేమం నాడు నేడు అనే అంశంపై చర్చించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహ్మద్ ఫారూక్ షిబ్లీ మాట్లాడుతూ మైనార్టీలకు 4% రిజర్వేషన్ కోసం హైకోర్టులో పోరాటం చేసిన వ్యక్తి చంద్రబాబు అని, అందుకే ఇప్పుడు ముస్లిం మైనార్టీలు చంద్రబాబు వైపు ఉన్నారన్నారు. గతంలో ఎన్డీఏతో భాగస్వామ్యంలో ఉన్నా కూడా ముస్లింలపై చంద్రబాబు ఏగుగూడా వాలనీయలేదన్నారు. రాజధాని అభివృద్ది చెందితేనే అన్ని వర్గాల ప్రజలు అభివృద్ది చెందుతారన్నారు. రానున్న రోజుల్లో టీడీపీకి పూర్తి స్థాయిలో ముస్లిం మైనార్టీల మద్దతు ఉంటుందన్నారు. నవరత్నాల అమలులో భాగంగా ముస్లింల కోసం కేవలం 4,000 కోట్ల రూపాయలను మాత్రమే ఖర్చు చేశారని, అంతేకాని ముస్లింల కోసం ప్రత్యేకంగా వైసీపీ ప్రభుత్వం ఏమీ ఖర్చు చేయలేదన్నారు. కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు ఖాజావలి, లాల్ వజీర్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఏపీఎస్ ఎంఎఫ్సి ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏదైతే వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్ ని 1 సంవత్సరం క్రితం మీరు ఎందుకు మూసివేశారు? మూసివేయడానికి గల కారణం మేమే. ఎందుకంటే మీ ఏదైతే మీ యొక్క ఎజెండా అక్కడ ఉందో అది చాలా స్పష్టంగా కనిపించింది. మీరు ఖర్చు పెట్టింది ఆంధ్ర రాష్ట్ర ముస్లింలపై 4,665 కోట్ల రూపాయలు మాత్రమే, నంబర్ వన్. నంబర్ టూ, ఈ ఖర్చు పెట్టినటువంటి 5 సంవత్సరాలు ఖర్చు పెట్టినటువంటి అమౌంట్ నవరత్నాల కోసం ఖర్చు పెట్టారు కానీ ముస్లిం మైనార్టీల కోసం ప్రత్యేకంగా మీరు ఖర్చు పెట్టింది కాదు. వాస్తవంగా మైనార్టీలకంటూ ఏదైనా సంక్షేమం జరిగింది అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి కాలంలోనే జరిగింది. 98 మైనార్టీలకు స్వతంత్రం,
ఆనాడు రోషి పథకం ద్వారా మైనార్టీ జీవితాల్లో ఒక వెలుగును తీసుకువచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నవరత్నాల పేరిట అందరికీ ఇస్తున్నటువంటి పథకాలనే మైనార్టీలకు ఇస్తూ మైనార్టీల సంక్షేమానికి నేను ఎంతో చేశానని చెప్పి చెప్పుకుంటున్నారు. వాస్తవంగా మైనార్టీ సంస్థలన్నింటినీ కూడా నిర్వీర్యపరిచినటువంటి చరిత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా గత 5 సంవత్సరాల్లో ఒకరికి కూడా రుణం ఇచ్చినటువంటి పాపాలు పోలేదు. మరి గతంలో నాడు నేడు అనేటువంటి సబ్జెక్ట్ మీద ఇవాళ చర్చ జరిగింది. చర్చ సబ్జెక్టులో గతంలో పనిచేసినటువంటి మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలా చేశారు, ఇప్పుడున్న వారు ఎలా చేశారు, గతంలో ముస్లింలకి భయం అనేది లేకుండా మరి బీజేపీతో కలిసినా కూడా ఇటువంటి భయం లేకుండా ముస్లిం సోదరులంతా ఉన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు వస్తేనే మనకి రక్షణ ఉంటుంది అనేటువంటి భావంతో ఇవాళ అందరం కూడా ఉన్నాం. ఇక్కడ అందరూ కూడా ఏకగ్రీవ తీర్మానం కూడా చేయడం జరిగింది. అలాగే 4% పైన మనకి క్లియర్గా చెప్పడం జరిగింది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 4%ని కానీయకుండా కాపాడింది చంద్రబాబు నాయుడు గారు. సొంత డబ్బులు పెట్టి మరి 5 కోట్ల రూపాయలు సొంత డబ్బులు పెట్టి మరి ఆ రోజు 4% కాపాడారు. ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్ కార్యాలయాన్ని జాంబియా దేశ దౌత్యవేత్త మానవ హక్కుల కమిషనర్ డాక్టర్ సుమాలి గుడ్ఫ్రే సందర్శించారు. సమాచార కమిషనర్లు శామ్యుల్ జొనాథన్, ఐలాపురం రాజా అధికారులు ఆమెకు సాదర స్వాగతం పలికారు. ఇక్కడ అమలు కాబడుతున్న సమాచార హక్కు చట్టం, దాని విధి విధానాలు ఆమెకు వివరించారు. సమాచార కమిషనర్ శామ్యుల్ జొనాథన్ మాట్లాడుతూ, సమాచార హక్కు చట్టం 2005 అక్టోబర్ 12 ఆమోదించబడిందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత 2017 సమాచార కమిషన్ మంగళగిరి వద్ద ఏర్పాటు చేశారని వివరించారు. ఈ కమిషన్కు 7 సమాచార కమిషనర్లు, 1 చీఫ్ కమిషనర్ నియమితులయ్యారన్నారు. జాంబియా దౌత్యవేత్త డాక్టర్ సుమాలి మాట్లాడుతూ, చాలా కాలంగా ఇండియా జాంబియా మధ్య బలమైన స్నేహబంధం ఉందని అన్నారు. జాంబియా మొట్టమొదటి ప్రధాని కెనెత్ కౌండర్ దినోత్సవం రోజున భారతదేశం సందర్శించడం సంతోషంగా ఉందని అన్నారు. భారతదేశం ఒక బలమైన ప్రజాస్వామ్య దేశమని కొనియాడారు. ఇండియాలో ఎలాగైతే న్యాయము చట్టము లోబడి ప్రభుత్వ వ్యవస్థలు పనిచేస్తున్నాయో అలాగే జాంబియాలో కూడా అటువంటి పరిస్థితి ఉంది. మరి ముఖ్యంగా ఈరోజు కెనెత్ కౌండర్ డే, జాంబియాకు మొట్టమొదటి ప్రధాని కెనెత్ కౌండర్ భారతదేశ ప్రధానులతో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగిన వారితో ఆయన ముఖ్యుడు. ఈరోజు ఆయన దినోత్సవంగా జరుపుకోవడం డాక్టర్ సుమాలి గారు తమకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. అలాగే జాంబియాలో ప్రకృతి వనరులు చాలా ఎక్కువ అని చెప్పారు. మైనింగ్ ఒక ప్రముఖమైన ఆదాయ వనరుగా మార్గం ఉంది. భారతదేశానికి చెందిన అనేక మంది కూడా ఈ మైనింగ్ రంగంలో జాంబియాలో ఉన్నారు. అలాగే జాంబియాలో వ్యవసాయం కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది అని చెప్పారు. ఇంకో విషయం ఏం చెప్పారంటే, మన ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం వారు చేపట్టిన సంక్షేమ పథకాలు తమకెంతో స్ఫూర్తినిస్తున్నాయని చెప్పారు. విద్య, వైద్యము, మహిళా సాధికారత విషయాల్లో ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు. Would like our relationship to be strengthened. I've heard about a number of schemes that you are doing here in yes. India to reach out to those that may be vulnerable. You have a lot of schemes in education. You are empowering women. That is very, very important. A woman is very, very critical in the nation. And what you are doing is really advancing the women folk in a way lifting the households. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇతర పార్టీల నుంచి చేరికలు కొనసాగుతున్నాయి. గుంటూరు పశ్చిమనేస్కవర్గంలో టీడీపీ నేత రహమతుల్లాతో పాటు ఇతర నాయకులు వైసీపీలో చేరారు. బృందావన్ గార్డెన్స్ లోని వైసీపీ రీజనల్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ ఆల అయ్యచ్చరామిరెడ్డి వైసీపీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే ముస్తఫాతో పాటు గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా తదితరులు పాల్గొన్నారు. అన్ని వర్గాల సంక్షేమం వైసీపీతోనే సాధ్యమని అయ్యచ్చరామిరెడ్డి తెలిపారు. టీడీపీకి సంబంధించిన నాయకులు మొత్తం కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ చేరటం శుభం అని చెప్పి తెలియజేస్తూ, ఎందుకంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆశయాల మేరకు ఆయన చేస్తున్న కృషికి, ఆయన చేస్తున్న పనికి, ఆయన అన్ని కులాలకు అన్ని మతాలకు అందరికీ న్యాయం చేసే విధంగా అడుగులు వేస్తున్నందుకు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రతి ఒక్క ముస్లింలు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటున్నందుకు వాళ్ళందరూ అభినందనలు. ఎమ్మెల్యే ముస్తఫా గారి ఆధ్వర్యంలో మన మిత్రులందరూ కూడాను
మొత్తం పార్టీ అంతా కూడాను వన్ సైడెడ్గా అన్ని విధాలుగా కూడాను పార్టీకి అండగా ఉండాలి, మేము ఈ టైము జగన్ గారికి అండగా ఉండాలి అనే విధంగా నూరి ఫాతిమా గారిని గెలిపించుకోవాలి అని చెప్పేసి అందరు కూడాను ఒకటే తాటి మీద వస్తూ ఉన్నారు. దీనికి మెయిన్గా కారణం ఏంటి అని చెప్పి మనం ఆలోచన చేస్తే, గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పరిపాలనా విధానం. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పోటీలో ఉన్న అభ్యర్థులు ఎన్నికల ఖర్చులను తమకు అందించిన ఎన్నికల ఖర్చుల రిజిస్టర్లో నమోదు చేయాలని నగర కమిషనర్ తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కీర్తి తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మరియు ఆర్వో మాట్లాడుతూ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో నామినేషన్ల ఉపసంహరణ గడువు అనంతరం 14 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని తెలిపారు. పోటీలో ఉన్న ప్రతి అభ్యర్థి 1951 భారత ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 77 ప్రకారం తమ ఖర్చులను నిర్దేశిత రిజిస్టర్లో నమోదు చేయాలని సూచించారు. ఖర్చులు నమోదు చేసిన రిజిస్టర్ని బిల్లులు ఓచర్లను మే నెల 1, 5, 10 తేదీల్లో ఎన్నికల వ్యయ పరిశీలకుల తనిఖీకి అందించాలని తెలిపారు. అభ్యర్థులు లేదా అభ్యర్థి ఎన్నికల ఏజెంట్ తప్పనిసరిగా 10 గంటల నుండి 5 గంటలలోపు రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఎన్నికల వ్యయ పరిశీలకునితో తనిఖీ చేయించుకోవాలని లేని ఎడల 1951 భారత ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 10 ప్రకారం అనర్హతకు గురవుతారని పేర్కొన్నారు. స్వతంత్ర సమరయోధుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట మాజీ శాసనసభ్యులు వావిలాల గోపాలకృష్ణయ్య వర్ధంతి సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట జిల్లా నియోజకవర్గ పట్టణ నాయకులు జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. బ్రాహ్మణుల సంక్షేమంను వైసీపీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇచ్చిందని బ్రాహ్మణ యువచైతన్య సమైక్య వ్యవస్థాపక అధ్యక్షులు తాడేపల్లి విజయకృష్ణ శర్మ తెలిపారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని ఏటాగ్రహారంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విడుదల రజని విజయాన్ని కాంక్షిస్తూ ఇంటింటి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మూసిరెడ్డి మల్లేశ్వర్ రెడ్డి, శారదా లక్ష్మి, వెంకటేశ్వరరావు తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. ఏ పని ఉన్నా కూడా మేము అందుబాటులో ఉంటాం. అదే తెలుగుదేశం అయితే కనపడరు ఓటు వేసిన తర్వాత వాసంగా మనకు చేయరు. ఏదైనా అప్పు తెచ్చుకున్నా కూడా వాడు తింటాడుగా మనకి ఇయ్యరు. ఈయన అప్పు చేశాడు అప్పు చేశాడు అంటున్నారు. అప్పు చేసినా కూడా వాళ్ళకే ఎత్తున్నాడుగా మనకే ఎత్తుంది. కాబట్టి దయచేసి మీరు మా రజమ్మ గారికి 2 గుర్తులు ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరికి ఓట్లు 2 ఓట్లు మనకు. పశ్చిమలోని 39వ వార్డు తుఫాన్ నగర్ కు చెందిన టీడీపీ 26వ బూత్ ఇన్ఛార్జ్ రావినూతల ప్రభుదాస్ ఆధ్వర్యంలో 60 మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారికి టీడీపీ కండువాలు కప్పి గల్లా రామచంద్రరావు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో దళితులతో సహా అన్ని వర్గాల ప్రజలు కోలుకోలేని విధంగా నష్టపోయారని మాల మహాసభ ప్రెసిడెంట్ మల్లెల వెంకట్రావు అన్నారు. అరండేరుపేటలో జరిగిన దళిత సంఘాల జేఏసీ సమావేశంలో మల్లెల వెంకట్రావు పాల్గొని మీడియాతో మాట్లాడుతూ, జగన్ రద్దు చేసిన ఎస్సీ ఎస్టీల సంక్షేమ పథకాలను తిరిగి అమలు చేస్తామని హామీ ఇచ్చిన టీడీపీ పార్టీకి రానున్న ఎన్నికల్లో తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. అనేక ఉద్యమాల ద్వారా ఎస్సీ ఎస్టీలు సాధించుకున్న ఫలాలను జగన్ నిర్వీర్యం చేశారన్నారు. పేద విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ను రద్దు చేసిన జగన్ మాలా మాదిక కార్పొరేషన్లకు 1 రూపాయి కూడా నిధులు కేటాయించలేదన్నారు. ఎస్సీ ఎస్టీల పిల్లలు చదువుకునే ఎయిడెడ్ స్కూళ్లను నిర్వీర్యం చేయడమే కాకుండా అంబేద్కర్ ఓవర్సీస్ పథకాన్ని కూడా జగన్ రద్దు చేశారన్నారు. జగన్ మేనిఫెస్టోలో ఎస్సీ ఎస్టీల కోసం 1 పథకాన్ని కూడా ప్రకటించలేదన్నారు. 70 కోట్ల రూపాయల సప్లాన్ నిధులను జగన్ దారి మళ్లించడమే కాకుండా ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్లను హరించే జీవోలను ఇచ్చారన్నారు. జగన్మోహన్ రెడ్డి కానీ అంతకుముందున్న రాజకీయ పార్టీలన్నీ కూడా ఏ రాజకీయ పార్టీ ఏ ముఖ్యమంత్రి చేయనంత నష్టాన్ని మోసాన్ని ఎస్సీ ఎస్టీ ప్రజలకు ఆయన చేశాడు. నమ్మించి ఓటు వేస్తే, సానుభూతితో ఓటు వేసి ఆయన అధికార పీఠాలు ఎక్కిస్తే అన్నం పెట్టిన చేతికి సున్నం పూసే విధానాలను జగన్మోహన్ రెడ్డి అవలంబిస్తూ ఉన్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఓట్లేయండి అని చెప్పే సంఘాలు కానీ ఆయా పార్టీల అభ్యర్థులు కానీ ఈ గుండెలు బాదుకునే వాళ్ళంతా ఒక సైకిల్ కానీ ఒక రిక్షా కానీ ఒక ఆటో కానీ ఒక కారు కానీ ఈ 5 సంవత్సరాల కాలంలో ఎస్సీ ఎస్టీ నిరుద్యోగులకి కార్పొరేషన్ ద్వారా ఇచ్చారా?
ఈ రాష్ట్రంలో ఉన్న మాలలందరికీ ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ జగన్మోహన్ రెడ్డి ఆయన మేకతోలు కప్పుకున్న పులి, ఒక రక్త పిపాసి. బృందావన్ గార్డెన్స్ లో ఉన్న అన్నమయ్య పార్క్ ను వైసీపీ ఎంపీ అభ్యర్థి కిలారి వెంకటరోసయ్య సందర్శించారు. ఈ సందర్భంగా పార్కు లో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. పలువురు వాకర్స్ తో సరదాగా మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి మంగళగిరి, పొన్నూరు, తెనాలి అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల పరిశీలకులు నీరజ్ కుమార్, తాడికొండ ప్రత్తిపాడు, గుంటూరు వెస్ట్, గుంటూరు ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల పరిశీలకులు కార్తీకతో కలిసి ఎన్ఐసీ పోర్టల్ ద్వారా రెండవ ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించి ఉత్తర్వులను జనరేట్ చేశారు. 372 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలకు మైక్రో అడ్వైజర్లు, రిజర్వ్ సిబ్బందితో కలిపి 449 మంది ఉద్యోగులకు పోలింగ్ కేంద్రాల్లో నిర్వహించాల్సిన విధులపై శిక్షణ కోసం అసెంబ్లీ నియోజకవర్గాలు కేటాయించారు. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో 76 నామినేషన్లకు గాను స్క్రూటినీ అనంతరం 71 నామినేషన్లను ఆమోదించారు. సదరు 71 నామినేషన్లకు గాను 42 మంది అభ్యర్థులు ఎన్నికలకు అర్హులుగా నిర్ణయించారు. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కార్యాలయం నందు మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి జేసీ రాజకుమారి మాట్లాడుతూ, హోమ్ ఓటింగ్ ఎంపిక చేసుకున్న ఓటర్ల వివరాలను పోటీల్లో అభ్యర్థులకు, ఎన్నికల ఏజెంట్లకు రేపు రిటర్నింగ్ కార్యాలయంలో అందజేస్తామని తెలిపారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్కారం.